दिवंगत माजी मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी जन्मदिनाने पुरस्करिंचुकोनी विजयनगरंलो रैतु दिनोत्सवानी जिल्ला व्याप्तंगा घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा जिल्लालोनी 624 रैतु भरोसा केंद्रालो प्रत्येक कार्यक्रमालु एर्पाटु चेशारु। मुंदुगा वैएस राजशेखर रेड्डी चित्रपटानिकि पूलमालालु वेसि निवाळुलु अर्पिंचारु। తదనంతరం రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ, కలెక్టర్ హరి జవహర్లాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు సలహాలు సూచనలు చేశారు। పలు చోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను, పశు ఆరోగ్య సంరక్షక కార్డులను, విత్తనాలను, ఎరువులను పంపిణీ చేశారు। ఆయా నియోజకవర్గాల శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్లాల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్, వ్యవసాయ శాఖ జేడీఎం ఆశాదేవి, మత్స్య శాఖ డీడీ కె సుమలత తదితరులు పాల్గొన్నారు। చూసాం ఆయన చనిపోయారు, మహానాయకుడు లేడు, మా కళ్ళల్లో నీరు తిరిగాయి, ఇక మీదటి ఇటువంటి ప్రభుత్వాన్ని మేము చూడలేం అనుకునే టైంలో మీరు పాదయాత్రగా మా గ్రామం మీద కూడా రావడం మా అదృష్టం। మీతో కలిసి సందర్భంగా మా జిల్లా అంతటా కూడా మండల కేంద్రంలోను అలాగే వాడవాడల ఈ సంబరాన్ని చాలా చక్కగా బిఫిటింగ్ మేనర్ లో జరుపుకున్నాం సార్। ఇవాళ విజయనగరం జిల్లాలో రైతు సోదరులు కూడా అటెండ్ అయ్యారు సార్। తమతో మాట్లాడడానికి కాసాపేట గ్రామం నుంచి సిహెచ్ మాధవరావు గారు రైతు మీ తమతో మాట్లాడతారు సార్। పుట్టిన రోజున మనం జరుపుకోవడం ఇది జరుపుకునేటప్పుడు నిజంగా ఒక మనిషి ఎంతో ఆ రైతుల గురించి ఆలోచన చేసి రైతు గుండెల్లో నిజంగా చెరగని ముద్ర వేసుకున్నాడా లేదా అన్న ఒక అంశం మనం ఆత్మపరిశీలన చేసుకున్న పిమ్మట ఆ గౌరవం అనేది మనం ఇస్తాం। వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండటం వస్తుంది। 2004 లో ఒకసారి గమనించినట్లయితే ఇదివరకు ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారి ఆయన చేశాడు అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను। ఈ రోజుకి కూడా గమనించినట్లయితే దాదాపుగా ప్రతి రైతుకు కనీసం అంటే సంవత్సరానికి 50,000 రూపాయల పైచింపు ప్రతి రైతుకు కూడా ఈవేళ మేలు జరుగుతూ ఉంది। ఆవరేజ్ కింద చూసుకుంటే 45 యూనిట్లు రోజు ఇంటూ కనీసం దాదాపుగా 150 రోజులు వేసుకున్నా కూడా దాదాపుగా లెక్కేసుకుని 1,000 రూపాయల పైచింపు ఈరోజు డైరెక్ట్గా రైతుకు మేము జరుగుతాం। ఇది ఎక్కడ శ్రీకారం జరిగి ఎక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది, ఎవరు శ్రీకారం చుట్టారు అని చెప్పి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2004లో ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గుర్తుకొస్తూ మొట్టమొదటి తాను ఆయన నోట్ల నుంచి వచ్చిన మాటలు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకునే దానికి ఆ తీగలు కలిపి ఆ తీగలు ఉపయోగపడతాయి అని చెప్పి ఎంత చులకనగా మాట్లాడిన రోజులో ఒక్కసారి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చేసి రైతుల జీవితం ఇవన్నీ కూడా ఆ దివంగత నేత